అసలు కథ తీయట్లేదన్నా. ఏమంటుండు? డబ్బు లేకపోతే మన ఇద్దరికి ఖతం చేస్తానంటుండు. రాత్రి దుకాణం బంద్ చేసి ఎటు సైడ్ పోతాడో కనుక్కో. మంచిదన్నా. రేయ్, ఎటు వెళ్తున్నారా? ఒంటేలు కన్నా. నేను ఇక్కడ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నీకు వచ్చొస్తున్నాదా? అర్జెంటే. నమస్తే అన్నా. బాగున్నా. కూర్చో. ఏం సంగతి? పోయి కూల్ డ్రింక్ తీసుకురా. చెప్పన్నా. ముందు కూల్ డ్రింక్ క్యాన్సిల్ చెయ్యి. డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను. డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం. 50-50 చేసుకుందాం అంటే చెప్తాను. ఏందన్నా నీకు ఎప్పుడన్నా కాదన్నా నాన్న? అలా కాదు, ముందుకుండా ఓ మాట అనుకుంటే బాగుంటదని. చలో నీకు మాట ఇచ్చినప్పు. అలా అంటావు నాకు తెలియదే. ఇప్పుడు కృష్ణానగర్ లో శేషాద్రుడు ఒకడు ఉన్నాడు. ఆడి ఇంట్లోనే కూర్చుని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు. అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గట్టపుల్ల ఆడి దగ్గరికి వెళ్ళి లాదించారనుకోండి, 1,00,000 రూపాయలు రాలిపోతాయి. అమ్మ లక్ష. వెంటనే మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేయండి. డెఫినెట్ గా క్లిక్ అవుతుంది, నేను చెప్తాను కదా. వెళ్ళండి. అరే అందరు పోలీస్ డ్రెస్ వేసుకోరా, గంట ఆడుకుందాం మనతో. లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుందాం వద్దా అని అడుగుతున్నా. ఏం లేదు. ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అన్నా ఈ దొరికినాయనా? అమ్మా, డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంత మంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నిన్ను. అరే ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్ లో పడాయండి రా. అన్నా అన్నా వదిలేయండి అన్నా అన్నా, క్షమించన్నా. ఇది సారా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. 1,00,000 రూపాయల? అవును, జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నా కాల్ చేస్తానమ్మా. రాయుడు సరిపోయింది అన్నా. ఎలా వచ్చారు వీళ్ళకి? ఇక్కడేం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించా? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించారా బాబు? ఏంటి నా బ్రాండే? అవును నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి 1,00,000 రూపాయలు పట్టుకుపోయారా? ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అనుకుంటున్నావా? వాళ్ళు పోలీసు కాదే, రైల్వే స్టేషన్ దొంగలో దొంగల. ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు, నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. బాగా దువల తీరిందా? తీరతా చెప్తాను వాళ్ళ పని. ఏంటి ఎంత పని చేసిందా? వాళ్ళ మొక్కల కింద నరికేస్తా. రే ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక, వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారు. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తు రావట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో అలాగా, ఇంతకీ ఏమని చెప్పాను? కార్లో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసావా నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు? నాకు దక్షిణ ఇవ్వడానికి వచ్చావు అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నాను. హలో సిఐ శివమణి గారు అండి, ఇక్కడ నువ్వు తప్పిస్తున్నాడు సార్. మీరు గిట్టిగా, వాళ్ళు దొరకపోయినా రేపైనా దొరుకుతారా? ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసిన మనది? ఓ దొంగల ముట్ట వచ్చిందన్నమాట, మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి అంటే తెలుస్తాను. ఏంట్రా దొంగల పోలీసులా మీరు?